స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకు నా నమస్కారాలు. ఈరోజు మా తోట కాడకు వచ్చాను. మా తోట చూడండి స్వాములు ఎలా ఉందో. ఇది మా తోట. మా తోటలో 4-3 రకాల విత్తనాలు ఉన్నాయి. యశస్విని ఉంది, తర్వాత ఇంకా 2-3 రకాలు ఉన్నాయి, టాటా ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. మా తోట ప్రస్తుతం ఏ దశలో ఉందో మీకు చూపిస్తాను. కొంచెం జలుబు చేసింది, పరిచయం అంటే చలి విపరీతంగా ఉంది. 4 రోజుల నుంచి కూడా తెల్లదో 4 గంటలు స్నానం చేస్తున్నప్పుడు స్వామి చేసిన యొక్క భిక్ష కోసం 2 దాకా ఆగుతున్నప్పుడు క్షణాల రోజుల తర్వాత స్వామి చేసిన యొక్క కొన్ని నియమ నిబంధనలు అయ్యప్ప స్వామి దీక్ష కఠినంగా ఉంది. అయినా పర్వాలేదు, భక్తితో చేయాల్సిన బాధ్యతలు. ఇక మా తోటలోకి వస్తే నేను చూపిస్తాను కొన్ని. ఇక చూడండి ఫ్రెండ్స్, మా తోటకి కొంచెం అక్కడక్కడ ఈ ఆకు ఏరుకులుడు, దీని ఆకుకులుడు అంటారు కదా, కొమ్మకులుడు వస్తుంది. అయినా పర్వాలేదు, కొమ్మకులుడు వచ్చిన ఏమి కాదు. కొమ్మకులుడు ఈ ఆకంతా బాగుంది, కొన్ని కొమ్మకులుడు వస్తుంది. దాని తర్వాత చూపిస్తాను మీకు. ఇది జెమిని వైరస్, దీని గుబ్బ అంటారు. ఇది గుబ్బ, గుబ్బ ఇంకా వస్తూనే ఉంది, కంట్రోల్ కావట్లేదు. మనం ఎక్కువ గ్రోతింగ్ మందులు కొడితే అవి తీపొచ్చి ఏమవుతుందంటే వెంటనే తెల్లదోమ వచ్చి తెల్లదోమ వల్ల అమ్మటే మనకి గొప్ప వస్తుంది. కాబట్టి గ్రోతింగ్ తక్కువ ఇచ్చుకోవాలి. యాప నూనె లాంటివి ఎక్కువ కలుపుకోవాలి. యాప నూనె కొట్టు కలుపుకొని గ్రోతింగ్ తక్కువ కొట్టుకుంటే ఎడలపు మందులు వచ్చి కొట్టుకోవాలి. బాగా దెబ్బదెబ్బ ఇగురొచ్చి దెబ్బదెబ్బ కాయలు కాయాలని చూస్తే అది కొమ్మలు ఇట్లా పొడుగ్గొచ్చి ఈ టైప్ పొడుగ్గా చుట్టు మధ్యలో పొడుగ్గొచ్చి గొబ్బ వైరస్ వచ్చి తెల్లదోమ వల్ల అంతా తోటంతా ఆగమైపోద్ది. కాబట్టి మనం పాజిటివ్ రావాలని మందులు కొట్టద్దు. ఎంతసేపటికి కొంచెం కంపెనీ మందులు వాడాలి. మార్కెట్లో చూడండి ఎట్లయిపోతుందో, తోటకు చూసి కొమ్మకూరుడు. మార్కెట్లో కొంచెం కంపెనీ మందులు సింజంటా వాళ్ళు, బాయర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వాడుకుంటే మనకు మంచిది. అర్థమవుతుందా? మనం నేను చెప్పేది ఏంటంటే మనం ఎంతసేపటికి కూడా పిలగాలైనా దెబ్బదెబ్బ అన్నం పెట్టి పెరుగుతురా, పెరగదు కదా, ఇంత తింటారా తింటారు కదా. అట్లనే మందు కట్టలో కూడా కొంచెం తక్కువ మోతాదు వేసుకోవాలి. భూమి ఫస్ట్లోనే ఎక్కువ పెంట తోలుకొని లోతుగా దుక్కులు వేసుకొని ఎండాకాలం పచ్చి రొట్టె వేసుకుంటే తర్వాత మందులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఒకవేళ అప్పుడు వేసుకోలేకపోతే ఇప్పుడు కూడా స్పీడ్ రావాలని బాగా కాస్టికల మందులు మార్కెట్లో ఆసామి కొట్టిన ఈ సామి కొట్టిన కొడితే కొమ్మలు మధ్యలలో ఉంచి వచ్చి త్వరగా పెయిన్ వచ్చి దోమ వచ్చి గొబ్బ వైరస్ అన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రభావం ఉంది. కాబట్టి కంపెనీ మందులు వారానికి ఒకసారి జాగ్రత్తగా చూసుకొని కొట్టండి. మంచి మంచి మందులు కొట్టండి, భయ మందులు కొట్టకండి. ఓకేనా? ఇక నెక్స్ట్ మా ఊరి మొత్తం చూపిస్తాను, చూడండి. తోట గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ మా ఊరి మొత్తం కూడా చూపిస్తాను. మా పంట మా తోట ఇలా ఉంది. నెక్స్ట్ మా ఊరి మొత్తం చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో.